हाय फ्रेंड्स, नाकी रोजु चाला संतोषम उंदी। सो फ्रेंड्स, मन चैनल इंडियन रिक्रूटमेंट अपडेट्स आईटीआई चैनल एदैते उंदो ई रोजु मनकी लक्ष मंदी फॉलोअर्स राडम जरिगिंदन्नमाट। इदंता मीरु चेसिन सपोर्ट, चाला चाला थैंक यू फ्रेंड्स अंदरू कूडा। इक ई रोजु मन टापिक एंटंटे, सिंगरेणी नुंची आईटीआई कंप्लीट चेसिन अभ्यर्थुलकु डैरेक्ट गा प्रभुत्व उद्योगालकु नोटिफिकेशन वच्चिंदी। ఈ నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించడం లాంటివి ఏమి ఉండవు, ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇంకేంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్ అని చెప్పేసి దాదాపుగా దీని లోకల్ అన్నారు, నాన్ లోకల్ కాకుండా అన్ రిజర్వ్డ్ అని చెప్పేసి కేటగిరీ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, లోకల్లో కవర్ వస్తారు, అన్ రిజర్వ్డ్లో కవర్ వస్తారు అన్నది మనం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంక ఈ వీడియో గురించి మీకు కొన్ని టాపిక్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు ఈ నోటిఫికేషన్ అనేది కంగారు పడి అప్లై చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్లో అప్లై చేయొద్దు, సిస్టమ్స్ మాత్రమే వాడండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కలర్ స్కానింగ్ తీయండి, స్కానింగ్లో కలర్ తీయండి, అన్నీ కూడా పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. అంటే డాక్యుమెంట్స్ ఏవైతే చేస్తున్నారో అన్నీ కూడా పీడిఎఫ్లో ఉండాలి. ఇంకా ఫోటో సిగ్నేచర్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగిన సైజెస్లో మీరు ఫోటో సిగ్నేచర్ రెడీ చేసి ఆ విధంగానే అప్లోడ్ చేయాలి. అప్పుడే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫోటో అనేది రీసెంట్గా తీసుకొని ఉండాలి, 6 నెలలు 8 నెలలు సంవత్సరం కిందది కాకుండా. రీసెంట్గా ఈ నెల నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి వెళ్ళి మీరు ఫోటో తీసుకోండి, దాన్నే అప్లోడ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది ఈరోజు 100,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంది. ఈరోజు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే రోజు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కేవలం ఐటీఐకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీఐకి సంబంధించిన అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు, ఐటీఐకి సంబంధించిన మంచి అవేర్నెస్ వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తే మీకు ఐటీఐ గురించి మంచి అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు లోకల్ కింద ఎవరిని గుర్తిస్తారంటే, అంటే మీరు లోకల్ అన్నదానికి ఏ విధంగా వాళ్ళు గుర్తిస్తారంటే 1వ తరువాత నుంచి 7వ తరువాత వరకు మీరు ఎక్కడైతే చదివారో అది లోకల్ అవుతుందన్నమాట. ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, మినిమం 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివారో అది లోకల్ కింద వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే 1 నుంచి 7వ తరువాతలోపు మినిమం 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివారో అది లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైతే అంటే 2-3 డిస్ట్రిక్ట్లో తిరిగి చదువుకుంటూ ఉన్నారనుకోండి, ఎక్కడైతే ఎక్కువ చదివారో అది లోకల్ కింద మిమ్మల్ని వీళ్ళు గుర్తించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఆ చదవలసిన టైంలో ఎక్కడ కూడా అంటే నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎక్కడ కూడా చదవకుండా ఉన్నట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు లోకాలిటీని పొందొచ్చు అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎనెక్స్ 2 ఉంది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాన్ని రెసిడెంటల్ సర్టిఫికేట్ అనేది దానికి సంబంధించిన అధికారితో మీరు సంతకం చేయించుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక లోకల్ కింద ఎవరెవరు గుర్తించారు, మనకి 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అనమాట. ఇవి ఇప్పుడు 16 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. ఈ 16 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా లోకల్ కింద వస్తారనమాట. అంటే దాదాపుగా 80 పోస్టులు వీళ్ళకి వస్తాయి. ఇక ఏవైతే 20 పోస్టులు ఉన్నాయో 20 పోస్టులు కూడా అన్ రిజర్వ్డ్ అనమాట. అన్ రిజర్వ్డ్ అంటే దీనికి తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తెలంగాణలో ఉన్న ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే అన్ రిజర్వ్డ్ అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, లోకల్ అంటే ఓన్లీ ఈ 16 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు బాగా గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సీరియల్ నెంబరు 1లో దాదాపుగా 128 వేకెన్సీలు, అంటే ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళకి 128 వేకెన్సీలు ఉన్నాయి. అందులో 23 వేకెన్సీలు అన్ రిజర్వ్డ్ అనమాట. అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళంటే ఇదనమాట, తెలంగాణలో ఏ స్టేట్లో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇవి 23 వేకెన్సీలకి. ఇక 95+10 ఏదైతే ఉన్నాయో 105 వేకెన్సీలకి కూడా మీరు లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే 16 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు కదా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు టోటల్గా 128 వేకెన్సీలకి అప్లై చేసేస్తే మీ ఎడ్యుకేషన్ ఆధారంగా
లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాలెట్ డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్లో లోకల్ అండ్ నాన్ లోకల్ మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి మనం ఏదన్నది క్లియర్గా చెప్పలేమన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ ఫిట్టర్ చేసిన తర్వాత ఎవరైతే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ చేస్తారో, అంటే నేషనల్ అప్రెంటిస్ ఎన్ఏసి ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అప్రెంటిస్ లేకపోతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, దయచేసి ఐటీఐ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిషిప్ అంటే ఖాళీగా ఉంటే మాత్రం అప్రెంటిషిప్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోదామన్నా సరే మీరు అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు కాకుండా అప్రెంటిషిప్లకి ట్రై చేయండి. అది ప్రైవేట్ అప్రెంటిషిప్ అయినా సరే గవర్నమెంట్ అప్రెంటిస్ అయినా సరే. సో ఫ్రెండ్స్ చూడండి, అప్రెంటిస్కి కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీకి జాయిన్ అయ్యారనుకోండి, ఐటీ అయిన తర్వాత 8,000 నుంచి 10,000 మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అప్రెంటిషిప్ జాయిన్ అయినా సరే ప్రస్తుతం 8,000 నుంచి 10,000 ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపుగా మీరు ఒక 1 ఇయర్ కష్టపడి అప్రెంటిషిప్ చేసినట్లయితే ఐటీఐతో వచ్చే ఉద్యోగాల కన్నా కొంచెం ఎక్కువ అప్రెంటిషిప్ చేయడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిషిప్ చేసి మంచిగా సెటిల్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అంటే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఐఆర్యు క్లాసెస్ అని చెప్పేసి గూగుల్ ప్లేస్టోర్లో మన యాప్ ఉంది. మన యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన యాప్లో ఐటీ ఫిట్టర్ క్లాసెస్ 4 సెమిస్ట్రీలు 2 సంవత్సరాల కోర్సు కూడా మొత్తం మన యాప్లో ఉంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఖచ్చితంగా కసి ఉన్నట్లయితే 1,200 రూపాయలు పే చేసినట్లయితే 20 మంత్స్ వ్యాలిడిటీతో మొత్తం సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు యాప్లో చూసుకోవచ్చు. దాదాపు 20 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మన కేటగిరీ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 50 యొక్క వేకెన్సీ ఉన్నాయి. అందులో 8 అన్రిజర్వ్డ్ అంటే తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల వల్ల అప్లై చేసుకోవచ్చు. 43 ఏదైతే గుర్తించబడిన 16 రాష్ట్రాల్లో లోకల్ కింద ఉన్నాయో, సారీ 16 జిల్లాలు ఉన్నాయో, అవి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఐటీఐ ఉండాలి, అప్రెంటిషిప్ ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ అది యాజ్ యూజువల్గా ఉంటుందన్నమాట. మనకి ఇందులోని కూడా అంటే ఎలక్ట్రికల్ క్లాసెస్ కూడా మన యాప్లో అనేవి ఉన్నాయి. 1,200 పే చేస్తే మీరు దాదాపు 2 సంవత్సరాల కోర్సు కూడా పూర్తిగా మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఇక వెల్డర్ ట్రేడ్ 54 వేకెన్సీలు ఉన్నాయి, 10 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 10 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళు ఏవైతే ఉన్నాయి 44 వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టర్నర్ మిషనిస్ట్లో 22 వేకెన్సీలు, అలాగే మోటార్ మెకానిక్ ట్రైనీలో 14 వేకెన్సీలు, అలాగే ఫౌండ్రీమ్యాన్ మోల్డర్లో 19 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. ఈ వేకెన్సీలు మాత్రమే ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి. ఐటీఐలో ఎవరైతే తెలంగాణలో ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించండి. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ప్రకారం మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటో ఖచ్చితంగా వాటి ఇచ్చిన సైజులను ఆధారంగా చేసుకొని మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైతే క్యాస్ట్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో 6 మంత్స్ వితిన్ 6 మంత్స్ అంటే ఈ రోజు నోటిఫికేషన్ పడింది కాబట్టి ఈ రోజుకు ముందున ఒక 6 మంత్స్ ముందు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఇప్పుడు తీసుకొని ఇప్పుడే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేద్దామంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ సింగరైన అఫీషియల్ ఓపెన్ అవుతుంది. అందులో కెరియర్స్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ చేసుకోవచ్చు. 22/1/2021 3 గంటలకు అన్నారు, దాదాపు 5 గంటలకు లింక్ ఓపెన్ అయింది. 5 గంటల నుంచి మనకి 4/2/2021 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్నారో ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా మీరు దాచుకోవాలి, అది ఫ్యూచర్ రెఫరెన్స్కి పనికొస్తుంది అనమాట. ఇంకేంటంటే నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇస్తారో అదే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా నోటిఫికేషన్ మొత్తం అంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తి అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఏదైతే
మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇవన్నీ పెట్టుకుంటున్నామో అవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఇక మనకి మోడ్ ఆఫ్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుందంటే 200 రూపాయలు ఫీజు పే చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ పే చేయాలి. మీరు పే చేసినప్పుడు మీరు ఎస్బీఐ పేమెంట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ కొట్టి ప్రొసీడ్ బటన్ కొట్టి సింగరేణి కొలర్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్, యువర్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈటీసీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది ఏదైనా అంటే నెఫ్ట్ ద్వారా కానీ, క్రెడిట్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, ఏ పేమెంట్ ద్వారా అయినా సరే ఖచ్చితంగా చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్షన్ కాబట్టి వాళ్ళు చేయవసరం లేదు, మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలర్లో మీరు స్కాన్ చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ప్రిఫర్డ్ ఇన్ కలర్ అనమాట. ప్రతిదీ కలర్లో స్కాన్ చేయండి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచండి. అది కూడా 100 KB నుంచి 300 KB మధ్యలో ఉండేలాగా మీరు చూసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఫోటో విడ్త్ చూసుకున్నట్లయితే 3.5, ఫోటో హైట్ చూసుకున్నట్లయితే 4.5 మధ్యలో ఉండాలి. ఇక సిగ్నేచర్ స్పేస్ ఏమో 1.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఇది ఫోటో అనేది ఖచ్చితంగా కలర్ ఫోటో ఉండాలి. మనకి ఇమేజ్లు, సైజులు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. మనకి స్కాన్డ్ కాపీ చూసుకున్నట్లయితే దాదాపుగా 50 KB, ఫోటో అయినా సరే సిగ్నేచర్ అయినా సరే 50 KB కన్నా తక్కువ ఉండాలి. అవి జేపీజీ ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా హైట్ అనేది 4.5 ఉండాలి మనకి, ఇది ఫోటోది అనమాట. థిక్నెస్ అనేది 3.5 ఉండాలి, ఇది ఫోటోకి. ఇక సిగ్నేచర్ చూసుకున్నట్లయితే హైట్ అనేది 1.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఇక విడ్త్ అనేది 3.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలన్నమాట. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దాదాపుగా మీరు లోకల్, నాన్ లోకల్ అని యాక్చువల్గా మీరు అన్నీ కూడా ఫిల్ చేస్తారు కదా, దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ కింద మీ 10th క్లాస్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక ఆల్ క్వాలిఫికేషన్ మార్క్స్ అన్నీ కూడా, ఇవి ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక లాస్ట్ డేట్, లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ద కంప్లీట్ అథారిటీ, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అది తీసుకెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షనల్, అంటే మీరు చేయించుకుంటే కార్డు తీసుకెళ్తారు, లేకపోతే లేదు. ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఐడి ప్రూఫ్ అడుగుతుంది, ఆధార్ కార్డా లేకపోతే రేషన్ కార్డా, ఓటర్ ఐడి ఏదైనా అడుగుతుంది. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఆ రోజు సమర్పించారో అదే తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇక గవర్నమెంట్ సర్వీసు, అలాగే రిలీవింగ్ లెటర్ ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నట్లయితే అది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్, కలర్ ఫోటోగ్రాఫ్, అంటే మీరు ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఫోటోగ్రాఫ్తో వస్తుంది కదా, దాన్ని ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ చేసి మీరు దాని మీద సైన్ చేసి తీసుకెళ్లవలసి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు చూడండి, మనకి లోకల్ వాళ్ళకి 80% ఉంటుంది, నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కింద గుర్తించిన వాళ్ళకి 20% అనేది పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరి సపోర్ట్తో ఈరోజు మన ఛానల్ అనేది 100,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకో, ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.